వెల్కమ్ టు అనుస్ లైఫ్ స్టైల్ ఇవాళ టమాటా ములక్కాయ కర్రీ చూపిస్తాను ఇది నేను ఎలా చేసుకుంటానో అలాగే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే అందుకు కావాల్సినవి రెండు మీడియం సైజు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కొద్దిగా ములక్కాయ ముక్కలు ఆయిల్ హీట్ ఎక్కినాక ఎండు ఎండుమిరపకాయ కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మూత పెట్టుకొని సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఇలా మగ్గినాక టమాటా ముక్కలు కూడా వేసేసుకొని టమాటా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా ములక్కాయ ముక్కలు వేసుకున్నాక ముక్కలు పట్టేటట్టుగా బాగా తిప్పుకోవాలి ఇలా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా మూత పెట్టుకొని కొంచెం సేపు ముక్కల్ని మగ్గని మగ్గనిచ్చినాక కారము ఇవి కారం వేసుకున్నాక మరొకసారి కలిపేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని ఎక్కువ నీళ్ళు అవసరం లేదు సరిపడా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఇలా బాగా ఉడిగిపోయినాక లాస్ట్లో ధనియాల పొడి ఈ కూర బాగా దగ్గరగా ఉడిగిపోయినాక గుజ్జు గుజ్జుగా వచ్చినప్పుడు దించేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు ఇలా దగ్గరికి వచ్చినాక దించేసుకోవటమే ఇలా గుజ్జుగా వస్తేనే కూర టేస్ట్ బాగుంటుంది నీళ్ళు నీళ్ళుగా కాకుండా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ములక్కాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్